పోతే మీరు సిటీలో ల్యాండ్ ఆర్డర్లు కూడా పనిచేశారు కాబట్టి అడుగుతున్నా సార్ గతంలో కర్ణాటక అడవుల గురించి తీసుకుంటే మనం వచ్చేది చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 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 వచ్చింది వీరప్పన్ ఎన్కౌంటర్ తర్వాత ఇంకా స్మగ్లింగ్ ఆగిపోయిందిలే అని అనుకుంటున్నారు అందరూ కానీ ఇప్పటికీ కర్ణాటక అడవుల్లో గంధపు చెక్క స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది అంటున్నారు గంధపు చెక్క అనేది బేసికల్ ఏమైపోయింది బాగా ఎక్స్ప్లైట్ అయిపోయింది గంధపు చెక్క చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు రెండోది గంధపు చెక్క స్మగ్లింగ్ టెక్నిక్స్ అన్ని చాలా వచ్చాయి జిపిఎస్ ట్రాకింగ్ అవుతుంది ఫెసిలిటీస్ ఎక్కువైనాయి అక్కడ 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 జరుగుతూ ఉండొచ్చు నేను సే హండ్రెడ్ పర్సెంట్ ఆగిపోయిందని చెప్పలేదు బట్ కన్సిడరబుల్గా తక్కువ అయిపోయింది మేబీ అన్ని గంధపు చెట్లు రావట్లే రెండోది ఇప్పుడు గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ ప్రైవేట్ ప్లాంటేషన్స్ ఆఫ్ శాండిల్వుడ్ మీరు మీరు ఒక యాభై రుక్ యాభై ఎకరాలు గంధపు చెట్లు వేసుకోవాలంటే గంధపు చెట్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఇంతకు ముందు చెట్టు ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉండేది ఇప్పుడు ఎనిబడి క్యాన్ గ్రో ప్లాంటేషన్ ఆఫ్ శాండిల్వుడ్స్ స్టేజ్ అనమాట సో కొంచెం న్యాచురల్గా ఏకంటే ఒక చెట్టు పెరగడానికి చాలా సంవత్సరాలు కావాలి కట్ చేయడానికి ఇట్ ఓన్లీ రిక్వైర్స్ మినిట్స్ కొన్ని నిమిషాల్లో అది కట్ చేసేస్తాం అనమాట మిషన్స్ వచ్చాయి మిషన్స్ వచ్చాయి అది ఆటోమేటిక్గా రాంపాలు తీసుకొస్తారు కట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట ఒక చెట్టు నలభై సంవత్సరాలు అయితే కానీ గంధం చెట్లు గంధం కొంచెం బాగా రాదు ఒక ట్వంటీ ఇయర్స్ అన్న మినిమం అయితే లోపల కొంచెం మీకు హార్డ్ వుడ్ అనేది దొరుకుతుంది అనమాట ఆ దొంగలు ఏం చేస్తున్నారు ఈ కట్ చేసి కట్ చేసి బాగా తక్కువైపోయింది ఇప్పుడు యాక్చువల్గా ఉండొచ్చు మేము ఇంటీరియర్ గంధం గంధర్పు బట్ ముందు వా ఉన్నటువంటి యాజ్ సచ్ మీరు అనుకున్నట్టుగా అటవీ సంపదనే తగ్గిపోయింది మనకు అల్టోవీ సంపదలో ఇంకా గంధ జట్లు ఇంకా తగ్గిపోయినాయి జరుగుతూ ఉండొచ్చు ఇక్కడ మీకు బెంగళూరు కర్ణాటకలో బెంగళూరులో పోర్ట్ ఉంది సార్ మీకు సముద్ర మార్గం ద్వారా కూడా ఈ ఒక అక్రమ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే ఉండొచ్చు ముఖ్య ఎక్కడ కానీ ఏ రాష్ట్రం కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అని ఎక్కడ చెప్పలేము అనమాట ఆ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ నో క్యాట్ అండ్ మౌస్ గేమ్ అని అంటాం కదా వాడు తీసుకొస్తుంటాడు మేము ఉంటాం అన్నమాట వాడు జైలుకి పంపిస్తాను మళ్ళీ కొత్త వాడు వాడు పుట్టుకొస్తుంటాడు వీడు కాకపోతే ఇంకొకటి వస్తుంటాడు ఇట్స్ ఏ కంటిన్యూస్ గేమ్ మాకు ఇద్దరికి చేజ్ చేసుకునే గ్రేవ్ అనమాట అది ఆ స్మగ్లింగ్ అనేది జరుగుతూ ఉంది డ్రగ్స్ చూడు పంజాబ్లో డ్రగ్స్ ఢిల్లీలో డ్రగ్స్ హైదరాబాద్లో కూడా పెద్దది అయింది ఆయన ఎవరో ఉన్నాడు డిఐజీ అందరినీ పిలిచారు అందరినీ చేశారు సినిమా యాక్టర్లు వచ్చారు అందరు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మా బెంగళూరులో జరుగుతుంది ఇద్దరు హీరోయిన్లు పాపం ఒక నెలగా ఉన్నారు జైల్లోనే ఉన్నారు ఆ డ్రగ్స్ అనేది జరుగుతూ ఉంది ఎంత ఫైట్ చేసినా ఎన్ని కేసులు వేసినా కూడా ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ అనేదాన్ని అరికట్టలేకపోతున్నాం ఒకటి రెండోది పేరెంట్సు వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు పార్టీకి వెళ్తున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళపైన ఒక కంట్రోల్ కానీ ఒక చెక్ కానీ లేకుండా పోతుంది దే ఆర్ టేకింగ్ ఇప్పుడు ఏంటి మీరు ఎవరినైనా అడిగినా ఏ లెట్ ఇస్ ఎంజాయ్ మ్యాన్ దిస్ ఈజ్ వన్ లైఫ్ ది కాన్సెప్ట్ చేంజ్ అవుతున్నాయి సొసైటీలో వన్ లైఫ్ ఇది ఎంజాయ్ చేద్దాం దీన్ని ఇట్ ఈస్ మై లైఫ్ హూ ఆర్ యూ టు ఆస్క్ ఇట్లాంటి క్వశ్చన్లు పేరెంట్స్ని కూడా అడుగుతున్నారు పిల్లలు దిస్ ఈజ్ వన్ లైఫ్ దిస్ ఈజ్ మై లైఫ్ ఇట్లాంటి ప్రశ్నలు వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ యూత్ ఆ యూత్ ఆ ఏజ్లో ఎంజాయ్ చేయడం అనేది ఎనీ ఎనీ ఇట్ ఈస్ దేర్ రైట్ అనుకుంటున్నారు ఆ ఎంజాయ్ చేయడంలో డ్రగ్స్ పార్టీంగు డ్రింక్స్ సెక్స్ ఇట్ ఈస్ కామన్ అనుకుంటున్నారు అమ్మాయిల మీద ఇప్పుడు అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్ అసలు చాలా ఎక్కువ వస్తున్నాయి నేను ఎక్కువ అవుతున్నాయి అని చెప్పను కానీ ఇప్పుడు ఆ కవరేజ్ ఉంది కదా వచ్చి ఇంతకుముందు అంతగా తెలిసేటివి కాదు బికాస్ దేర్ వాస్ ఓన్లీ ప్రింట్ మీడియా ప్రింట్ మీడియాలో కొన్ని న్యూస్ పేపర్లు మాత్రం ఉండేటివి అనమాట ఇంటీరియర్స్లో జరిగిన క్రైమ్ కానీ ఏది కానీ మీకు అసలు రిపోర్ట్ అయ్యేదే కాదు రిపోర్ట్ కాకపోతే మీ అది పబ్లిక్ అయ్యేదే కాదు ఇప్పుడు ఏమైంది కాంపిటీషన్ బాగా వచ్చింది ఛానల్ చాలా ఛానల్స్ వచ్చేసినాయి లోకల్ ఛానల్స్ నేషనల్ ఛానల్స్ మీడియా హౌసెస్ సో చిన్న క్రైమ్ కూడా ఇమీడియట్గా రిపోర్ట్ అయిపోతుంది అనమాట ఆ రిపోర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఓ క్రైమ్ ఎక్కువ జరిగిపోతుంది అనిపిస్తుంది బట్ స్టాటిస్టిక్స్ మీరు చూసారంటే దర్ ఇస్ నో దట్స్ రిలేషన్ బట్ ఎస్ అవేర్నెస్ ఎక్కువైంది ప్లస్ ఈ మీడియాలో దాని గురించి రాయడము చదవడము దానిపైన డిస్కషన్ చేయడము చాలా ఎక్కువైంది అనమాట అసలు అమ్మాయిల మీద అత్యాచారాలు ఎక్కువ కావడానికి గల కారణాలు ఏమంట సార్ అసలు అత్యాచారాలు ఎందుకు అంటారు ఇది హ్యూమన్ బిహేవియర్కి సంబంధపెట్టిన ప్రశ్న ఇది ఓకే నా ఒక అమ్మాయి అమ్మాయి అనగానే అమ్మాయిని ఎందుకు వై యు ఆర్ లుకింగ్ అట్ దట్ యాంగల్ ఆల్ ది టైం అమ్మాయి అని కానీ అమ్మాయిని సెక్స్ యాంగిల్లోనే ఎందుకు చూస్తున్నావు అనేది ప్రశ్న వస్తుంది ఆ బిహేవియర్ అబ్బాయిలో ఎందుకు వస్తుంది ఒకటి నేచురల్గా యూత్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే మనం నువ్వు నువ్వు మీసార్ వయసు అని ఏమంటారు బిట్వీన్ ఫిఫ్టీన్ టు థర్టీ ఇయర్స్లో బడి ఈవెన్ ఏదైతే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు కూడా ఆ ఏజ్లో ఐఎమ్ ది ఐఎమ్ ఐఆమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ మ్యాన్ బ్యూటిఫుల్ లుకింగ్ అని అనుకుంటాం ప్రతిసారి అర్థం చేసుకుంటుంటాము అది చేసుకుంటున్నాము అప్పుడు వాడు ఏం చేసినా కూడా నేచురల్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అని ఉంటుంది దాన్ని ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేది డిసైడ్ చేయలేకపోతున్నారు దానికి మనం ఇంట్లో హౌ వీ బ్రింగ్ అప్ దిస్ చిల్డ్రన్ వాడిని ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్లో ఉండాలి ఎక్కడైనా స్వస సమాజం అన్న కంట్రోల్ చేయాలా తల్లిదండ్రులన్న కళ చేయాలా గురువులైనా కంట్రోల్ చేయాలా ఎవడు లేనప్పుడు ఎవడు అడిగేవాడు లేనప్పుడు వాడు విచ్చలు విడిగా ప్రయత్నిస్తున్నాడు విచ్చల విడిగా ప్రయత్నం తర్వాత మోస్ట్ ఆఫ్ ది యూత్ ఆల్సోనా ఇప్పుడు తాగడం ఫ్యాషన్ అయిపోయింది ఒకప్పుడు తాగడం అనేది మద్యం అనేది తప్పు అనుకునేవాళ్ళు ఇప్పుడు తాగడం అనేది వ్యసనం అయిపోయింది తాగకపోతే ఇవారు ఇన్యూజ్ లెస్లో నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు ఒక యూజ్ లెస్ఫ్లో నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు పనికి దానివి వాళ్ళ సర్కుల్లో వాళ్ళు చెప్పుకునే మాటలు ఇవన్నీ సో అప్పుడు ఏం చేస్తున్నావు మద్యము దాని ఇన్ఫ్లుయెన్సు దాంతో పార్టీ అని అంటున్నారు అంటున్నారు వింటున్నారు దాంట్లో నువ్వు బికాస్ వెన్ యు ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్ సంథింగ్ హ్యాపెన్స్ అది వాంటెడ్గా చేస్తున్నారు అన్వాంటెడ్గా చేస్తున్నారు ఐ కెనాట్ బ్లేమ్ ఓన్లీ వన్ సైడెడ్ అని తన జాగ్రత్తలో ఎవరి జాగ్రత్తలో ఉండేది ఉండేది మంచిది సో దట్ వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్